मन्यम जिल्ला अरवतीपुर मंडलम टोंक ग्राम जरिगिनटुवंटि ఒక గిరిజనేతరుడికి గిరిజనుడికి మధ్య భూమి సమస్య 1999 లో గిరిజనేతరుడైన దలాయి అప్పారావు గారి దగ్గర మన గిరిజనుడు నాచిక వెంకటేశ్వర్లు 99 లోనే భూమి తీసుకున్నారు కొన్నారు అప్పటి నుంచి కూడా 99 నుంచి ఇంతవరకు కూడా ఆ భూమి సాగులో వెంకటేశ్వర్లు నాచిక వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ ఈ మధ్యన గిరిజనేతరైనటువంటి దలై అప్పారావు కొడుకు కుమారుడు అలాగే భార్య చాలాసార్లు పరిసర్లు మీటింగ్ పెట్టి ఇంటికి దౌర్జన్యంగా వచ్చి పొలం దగ్గర ట్రాక్టర్ తో దున్ని బెదిరిస్తున్నారు ఎందుకు అంటే మా నాన్న అమ్మేడు కదా మీ మమ్మ లేదు కదా ఆ భూమి మాది అని దౌర్జన్యంగా బెదిరిస్తూ గిరిజనులు సాగు చేస్తున్నటువంటి భూమి పైన జీడి మొక్కలు నాటితే ఆ మొక్కలన్నీ పీకేశారు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తుల అవొచ్చు అలాగే బయట సర్పంచుల అవొచ్చు వీళ్ళందరూ కూడా ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారు మన వాళ్ళకి ఎవరు సపోర్ట్ రావడం లేదు దురదృష్టకం ఎందుకు అంటే ఆల్రెడీ ఇదిగోండి ఆ సర్పంచ్ ఒకరు అంటారు ఇది పట్ట చెల్లదు అంటారు చెల్లదు అన్నప్పుడు మా గిరిజనుని మోసం చేయడానికి 99 లో ఎలా రాసిచ్చారు నా అవసరం నిమిత్తము నేను గిరిజనైనటువంటి నాచిక వెంకటేశ్వర్ నా భూమి అమ్ముతున్నాను నా తరవారు నా కొడుకు అవొచ్చు అలాగే నా భార్య అవొచ్చు భావితరులు ఎవరైనా సరే ఆ భూమి పైకి వెళ్ళడానికి ఎవరికి హక్కు లేకుండా నేను పూర్తిగా అమ్ముతున్నాను అని సలహా అప్పారావు గారికి రాసిచ్చారు అప్పారావు గారు కానీ ఈ రోజున నా గిరిజనులు భూమిలో సాగులో ఉంటే ఆ కొడుకు అలాగే ఆ బంధువుల చుట్టాలందరూ కూడా వచ్చి ఇంటికి వెళ్ళి గొడవ పడుతున్నారు మీకు ఆ వీడియోస్ అన్ని చూపిస్తాను పొలం దగ్గర ట్రాక్టర్ తో బెదిరించడం ఇంటికొచ్చి స్టాప్ అయిపోయింది రే ఆల్రెడీ డిఫెండ్ అవుతుంది అది అదాప్చి